హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఆధార్ కార్డు తీసుకొని 10 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నా కానీ ఇప్పటి వరకు అందులో ఎలాంటి యాక్టివిటీ చేయకపోతే కనుక, లైక్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈధర్ అడ్రస్, ఇవేవి కూడా అందులో అప్డేట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా ఈ 2 డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. పిఓఏ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ అలాగే పిఓఐ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఈ 2 డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 14th December 2023. ఈ డేట్లాగా చేయాలన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఫ్రీగా చేసుకోవచ్చు, మొబైల్లో చేసుకోవచ్చు, అదేవిధంగా మీరు బయట ఆధార్ సెంటర్స్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అన్నమాట. అయితే మనకి ఇది ఉచితం అన్నమాట, ఫ్రీగా చేసుకోవచ్చు. మనకి డేట్ దాటితే మటుకు ఛార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ డేట్లోపు అయితే చేసుకోండి. డేట్ ఎక్స్టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, సో దట్ మీరు ఈ టైంలోనే చేసుకోండి, ఓకేనా? అది దీనికోసం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి UIDAI అని టైప్ చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేశాక మీకు ఇక్కడ చూడండి మై ఆధార్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా ట్యాప్ చేయండి లింక్ పైన. ఓకే, నెక్స్ట్ ఈ పేజ్లోనికి ల్యాండ్ అవుతారన్నమాట. ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది, చూడొచ్చు. క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఓకే, దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14th 12th 2023. ఓకే, మనకి December 14th వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఎలాంటి రూపాయి కూడా చెల్లించకుండా మనం ఫ్రీగా అయితే చేసుకోవచ్చు, మనం వాడుకోవచ్చు సర్వీసెస్. ఓకేనా, డేట్ దాటితే మనకి ఛార్జ్ చేయొచ్చు. ఒకవేళ ఈ డేట్ దాటితే ఎక్స్టెండ్ చేస్తారని గ్యారంటీ కూడా లేదు, అందుకోసమని చెప్పేసి మీరు ముందుగానే చేసుకోండి. ఇదివరకు మనం చూసే ఉంటాము ఆధారు పాను లింకింగ్ చేయడానికి మనకి ఫ్రీగా ఫస్ట్ పెట్టాడు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టి తర్వాత ఛార్జ్ చేశారు. ఆ డేట్ దాటాక 1000 రూపాయలు ఇలా ఛార్జ్ చేశారు. సో దట్ మీరు ఈ డేట్లోపు చేసుకోండి, ఓకేనా? అయితే ఇక్కడ చూడండి మొబైల్లో చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను. ఈ డాక్యుమెంట్ అప్డేట్ ఉంది కదా, దీనిపైన ఇలా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి క్లిక్ టు సబ్మిట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు లాగిన్ చేస్తాను. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అని కనిపిస్తుందో దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఓకే, లాగిన్ చేయండి. ఓకే, లాగిన్ అయితే అయిపోయింది. చూడండి మీకు ఆల్రెడీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట పేజ్, ఆల్రెడీ లాగిన్ అయితే అయింది. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో పైన కార్నర్లో మీ ప్రొఫైల్ కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఈ ప్రొఫైల్ పైన మీరు ఇలా ట్యాప్ చేశారంటే కనుక మీ ఆధార్ కార్డు కూడా ఇక్కడ మీకు షో చేస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడండి ఫ్లిప్ ఆధార్ కార్డు అనేది కదా, దీనిపైన ట్యాప్ చేశారంటే కనుక మీకు బ్యాక్ సైడ్ ఆధార్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుంది అన్నమాట. ఓకే, అదన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి విషయం గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్ సైజ్ షుడ్ బి లెస్ దెన్ 2 MB. మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అవి 2 MB కంటే తక్కువ ఉండాలన్నమాట. సపోర్ట్ ఫైల్ ఫార్మాట్, మీరు జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్, ఓకే ఏదైనా ఏ ఫార్మాట్లైనా మీరు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మెన్షన్ చేస్తాడు, మీరు చూడొచ్చు గైడ్లైన్స్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పి. ఓకేనా, అదన్నమాట. సార్ ఇక్కడ పిఓఐ అండ్ పిఓఏ చెప్పాను కదా, 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పి. అయితే ఇక్కడ సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్ట్ డాక్యుమెంట్ టైప్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన ఇలా ట్యాప్ చేశారంటే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఏ ఐడి కార్డు అయితే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏ ఐడి కార్డు అయినా మీరైతే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఇవ్వచ్చు అనమాట. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఇలా ఏదైనా కానీ, ఇండియన్ పాస్పోర్టు, ఇలా ఓకే మీకు ఏదో ఒకటి ఇందులో. రేషన్ కార్డు ఇక్కడ చూడవచ్చు, రేషన్ కార్డు కూడా ఉంది. ఇలా ఇచ్చారంటే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఓకే పైన క్లిక్ చేశారంటే కనుక ఈ విధంగా కింద వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేశారంటే కనుక మీకు కంటిన్యూ టు అప్లోడ్ అని ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేశారంటే కనుక ఓకే మీకు ఈ విధంగా ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఫైల్స్లోకి వెళ్ళి మీరైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు. ఓకే, మీకు ఇది గ్రీన్లో వస్తుంది అనమాట, 100% కంప్లీట్ అయిపోయినాక గ్రీన్లో వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పిఓఏ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఓకే దీనిపైన ఇలా ట్యాప్ చేశారంటే కనుక ఇలా ఐడి కార్డ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది మీకు మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారో, మీకు ఏదైతే ఇప్పుడు అవైలబుల్గా ఉందో దాన్ని ట్యాప్ చేసుకోండి. ఓకే, సర్టిఫికేట్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, మీరు 10th క్లాస్ ఇంటర్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్లు కూడా ఇవ్వచ్చు. ఓకే, ఏదో ఒకటి లేచా ఓకే చేస్తారు. ఓకే, నెక్స్ట్ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేస్తారంటే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది, కంటిన్యూ టు అప్లోడ్ పైన క్లిక్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఇలా ఫైల్స్ ఓపెన్ అవుతాయి, ఫైల్స్లోకి వెళ్ళి మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేశాక చివరిలో లాస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి హెర్బీ గివ్ మై కన్సెంట్ అని ఉంది కదా, అక్కడ టిక్ చేసి నెక్స్ట్ పని క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మ్ చేస్తే కనుక నెక్స్ట్
డాష్ బోర్డ్ అనే ఒక ఉంటుంది అనమాట ఒక ఆప్షన్. డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అనేది మీకైతే డౌన్లోడ్ చేసుకోవడానికి అక్కడ అవుతుంది. అది మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోవచ్చు అండ్ అలాగే అది డౌన్లోడ్ చేసి కూడా మీరైతే ఉంచుకోవచ్చు. దానిపైన ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంటుంది అనమాట, ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు ట్రాక్ చేయొచ్చు. మీకు ఇప్పుడు మీరు చేసిన ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అనేది మీరు టైం టు టైం మీరైతే అది ట్రాక్ చేస్తూ ఉండొచ్చు అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకున్నాను. ఇది ఒక ఫ్రీ యాస్గా నేనైతే అప్లోడ్ చేసుకోవడం జరిగింది. 24/3/2023 నేనైతే అప్లోడ్ అయితే చేసుకున్నాను డాక్యుమెంట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు నా స్టేటస్లో కంప్లీట్ అని చెప్పేసి వచ్చింది. మీకు ఈ విధంగా వస్తుందన్నమాట, ఈ విధంగా వస్తేనే మీకు కంప్లీట్ అయినట్టు ప్రాసెస్. మీకు ఈ విధంగా చూడండి, స్క్రీన్ ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా, డ్రాఫ్ట్ స్టేజ్, పేమెంట్ స్టేజ్, వెరిఫికేషన్ స్టేజ్. పేమెంట్ అయితే ఏమీ అవసరం లేదు, ఫ్రీయే. జస్ట్ అక్కడ చూపిస్తాడు స్టేజ్, వెరిఫికేషన్ స్టేజ్, అలాగే వ్యాలిడేషన్ స్టేజ్, అలాగే కంప్లీట్. అయితే నాదైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంటుంది అనమాట, దీనిపై ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం దీన్ని. ఓకేనా, డౌన్లోడ్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా, ఓకేనా. అది ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేశారో ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, వాళ్ళు అసలు యాక్సెప్ట్ అప్రూవల్ చేశారా లేదా అనే విషయం అయితే మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అదన్నమాట. ఈ విధంగా మీరైతే ఈ 2 డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్, అదన్నమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నాకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ మీరు పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్, అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.